ప్రేక్షలందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలంగాణలోని అతిపెద్ద పండుగలలో బోనాల పండుగ ఒకటి దీనిని ఆషాఢ జాతర అని కూడా పిలుస్తారు ప్రసిద్ధ జంట నగరాలైన సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో జూలై ఆగస్టు నెలల్లో సంవత్సరానికి ఒకసారి పాటిస్తారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించింది బోనాల పండుగ మహంకాళీ దేవికి అంకితం చేయబడింది ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరుపుకుంటారు ఈ పండుగ మహంకాళీ దేవి ఆశీర్వాదం కోసం కృతజ్ఞతగా అంకితం చేయబడిన ఉత్సవం బోనాలు రెండు వేల ఇరవై రెండు జూలై మూడు నుండి ప్రారంభమయ్యే ఆషాఢ మాసంలో నాలుగు ఆదివారాలు జరుపుకుంటారు బోనాల పండుగ మొదటి మరియు నాలుగవ రోజున ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు జూలై మూడు ఆదివారం నాడు గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఉత్సవాలు ఈ జూలై పదిహేడున జరుగుతాయి ప్రధాన బోనాలు జూలై ఇరవై నాలుగు ఆదివారం లాల్ దర్వాజాలోని శ్రీ మహంకాళి ఆలయంలో నిర్వహించబడతాయి జూలై ఇరవై నాలుగున సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయంలో ప్రధాన బోనాలు జరుపుకుంటారు బోనం అనే పదం భోజనం అనే సంస్కృత పదం నుండి వచ్చింది ఇది క్రమంగా బోనంగా మారింది మరియు తరువాత బోనాలుగా పిలువబడుతుంది మరో అర్థం ఆహారం లేదా విందు ఇది మాతృదేవత మహంకాళికి సమర్పించే ఆహార నైవేద్యం బోనం అనేది కుండలలో వండి అమ్మవారికి సమర్పిస్తారు ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలలో బోనాలు పోచమ్మ ఎల్లమ్మ అంకాలమ్మ పెద్దమ్మ మారెమ్మ డొక్కాలమ్మ పోలేరమ్మ మరియు నూకాలమ్మ వంటి అనేక రూపాలు గల పేర్లతో అమ్మవారిని ఆరాధించడం కూడా ఉంది బోనాల పండుగ పాటించే ఆచారాల వెనుక ఒక కథ చెప్తారు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారు తన తల్లి ఇంటికి తిరిగి వస్తారని నమ్ముతారు ఆ సమయంలో ప్రజలు తమ ప్రేమని భక్తిని రూపంలోనూ అలాగే ఆహారం గాజులు చీరల రూపంలో ఆ తల్లికి సమర్పించి వారి భక్తిని చాటుకుంటారు ఒక కుటుంబంలో తమ కుమార్తెను తమ ఇంటికి తిరిగి వస్తే ఎలా స్వాగతిస్తారు అదేవిధంగా భక్తులు అమ్మవారిని తన సొంత ఇంటికి సందర్శించడానికి పండువలా జరుపుకుంటారు ఆ తల్లి సంతృప్తి చెందడానికి ప్రత్యేక భోజనాలు నైవేద్యంగా అందిస్తారు దేవి ప్రజల రోగాలను బాధలను తుడిచివేస్తుందని భక్తులు నమ్ముతారు బోనాల పూజ ఆచారాలు రాజధానిలో వైభవంగా జరుపుకుంటారు మొదటి ఆదివారం నాడు తెలంగాణలోని గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబ ఆలయంలో పూజలు నిర్వహించబడతాయి బల్కంపేటలోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం మరియు సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రెండవ ఆదివారం ఆచారాలు జరుగుతాయి దీనికి లష్కర్ బోనాలని కూడా పిలుస్తారు ఆషాఢ మాసం మూడవ ఆదివారం చిలకలగూడలోని పోచమ్మ కట్టమైసమ్మ దేవాలయాల్లో హైదరాబాద్లోని పాతబస్తీలోని లాల్ దర్వాజాలోని మాతేశ్వరి ఆలయంలో ప్రార్థనలు నిర్వహిస్తారు బోనం సమర్పణ చేసే భక్తులు ప్రతి ఆదివారం ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు స్త్రీలు కొత్త మట్టి కుండలను తెచ్చి దాన్ని కడిగి అందులో అన్నం పెరుగు నీరు మరియు బెల్లం కలిపి ఉడికిస్తారు కుండ ఎరుపు తెలుపు మరియు పసుపు రంగుల కలయికతో అలంకరిస్తారు కుండలపై పసుపు కుంకుమ కూడా పూస్తారు ఈ కుండ అమ్మవారికి సమర్పించే నైవేద్యం స్త్రీలు కుండను కప్పి పైన వేప ఆకులను ఉంచి ఆపై దీపం వెలిగించడాన్ని జ్యోతి అంటారు మహిళలు అవసరమైన అన్ని కుండలను సిద్ధం చేస్తారు సాంప్రదాయ చీరలో దుస్తులు ధరిస్తారు యువతలు లంగావోణి ధరించి కుండలను తలపై ఉంచుతారు అమ్మవారి జాతర కార్యక్రమంలో భాగంగా డప్పు వాయిద్యాలకు అనుగుణంగా వీరంతా నృత్యం చేస్తారు బోనం నింపిన కుండలతో మహంకాళి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి గాజులను చీరలను సమర్పిస్తారు ఇవి అమ్మవారికి ఈ నైవేద్యాలను సమర్పిస్తే చెడును దూరం చేస్తాయని వర్షాకాలంలో ఆరోగ్య జీవనం సాగించడానికి సహాయపడతాయని నమ్ముతారు వెదురు కర్రలతో కూడిన రంగురంగుల కాగితాన్ని కూడా ఆచారంలో భాగంగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు మహిళలు మాత్రమే ప్రధానంగా నృత్యం చేసినప్పటికీ కుటుంబం మొత్తం పురుషులు వృద్ధులు పిల్లలు పాల్గొని ఆలయానికి వెళతారు కుండలను మోసే స్త్రీలు మాతృదేవత ఆత్మను కలిగి ఉంటారని నమ్ముతారు ఊరేగింపు సమయంలో ప్రజలు తరచుగా వారి పాదాలకు నీరు పోస్తారు ఎందుకంటే ఆత్మ వారిని కదిలించవచ్చు పోతరాజుని దేవి సోదరుడని నమ్ముతారు ఆలయానికి ఊరేగింపు సమయంలో ఒకరు పోతరాజు వలె దుస్తులు ధరించి ఊరేగింపులో ప్రముఖ పాత్ర పోషిస్తారు ఎర్రటి ధోతి ధరించి పసుపు పూసుకుని కొరడాతో విలాసంగా రుద్దడం చేస్తుంటారు చీలమండలపై భారీ గంటలు ధరించి నృత్యం చేస్తూ ఊరేగింపును ప్రారంభిస్తారు మహంకాళి మంత్రముగ్ధులైన స్త్రీలను కొరడాలతో కొట్టి వారి చుట్టూ వేప ఆకులను ఉంచి నడిపించే శక్తి అతనికి ఉంటుంది మూడు ఆదివారాల తరువాత నాలుగో ఆదివారం ముగింపు కార్యక్రమం జరుపుతారు ఈ రోజున రంగం మరియు ఘటం ఆచారాలు నిర్వహిస్తారు రంగం వేడుకలో ఒక స్త్రీ ఆధ్యాత్మిక శక్తితో ఆవాహన చేయబడుతుంది రాబోయే కాలంలో చెప్పే కొన్ని మాటలను ప్రదర్శిస్తుంది ఈ సమయంలో భక్తులు వారి భవిష్యత్తు గురించి అడుగుతుంటారు ఇక ఘటం చివరి ఊరేగింపు ఘటం అనేది దేవతలా అలంకరించబడిన కుండ ఒక పూజారి కుండను తీసుకువెళ్ళి చివరకు నీటిలో నిమజ్జనం చేస్తారు ఈ ఆచార సమయంలో వాయిద్యాలు వాయిస్తారు సాధారణంగా ఘటాన్ని ఏనుగుపై తీసుకువెళతారు మొత్తం ఊరేగింపు సాయంత్రం వరకు ముగుస్తుంది దీపకాంతులతో ఊరేగింపు కార్యక్రమం నగరంలో అన్ని ప్రాంతాల ఘటాలతో వైభవంగా వెళ్ళి ఘటాలను నీటిలో నిమజ్జనం చేసే ప్రత్యేక క్రమం ఉంది మొదటి ఊరేగింపు మరియు ఆచారం తరువాత బలి లేదా బలి ఆచారం కూడా ఉంటుంది కోడి లేదా మేకను బలి ఇస్తారు మరియు దాని నుండి గొప్ప భోజనం తయారు చేస్తారు మాంసాహారంతో పాటు మద్యం తాటి ద్రాక్ష వైన్ కూడా యాగంలో భాగంగా సమర్పిస్తారు ఈ బోనాల పండుగ వెనుక ఒక చరిత్ర ఉంది పద్దెనిమిది వందల పదమూడులో హైదరాబాదు సికింద్రాబాద్ ప్లేగు వ్యాధి సోకింది ఆ సమయంలో హైదరాబాద్ నుండి ఉజ్జయిని వరకు మిలిటరీని మోహరించారు ప్లేగు గురించి విన్న సైన్యం మహంకాళి దేవతను ఆ మహమ్మారిని ఆపమని ప్రార్థించారు ఇలా చేస్తే నగరాల్లో విగ్రహం పెడతామని మొక్కుకున్నారు శిలాఫలకం కనిపించకుండా పోవడంతో మాట నిలబెట్టుకుని విగ్రహాన్ని తయారు చేసి బోనాలు కూడా సమర్పించారు అప్పటి నుండి తెలంగాణ ప్రజలు ఈ వేడుకను పాటిస్తున్నారు ప్రేక్షకులందరికీ మరొక్కసారి బోనాల పండుగ శుభాకాంక్షలు నమస్కారం